हाय गाइस, अस्सलाम वालेकुम एवरीवन, दिस इज आमिर एंड यू आर वाचिंग पीसी टेक ज्ञान। फ्रेंड्स, इवाल वीडियो में मैं चूदा पीजीडीसी कोर्स गुरी। पीजीडीसी अंटे दिन वाल लाभमे लेकिन सपोज ने तरह मन एला जॉब चेयचु साली एक् वरक उवनी डीटेल वीडियो चूदा। फस्ट आफ् आल इन मन पीजीडीसी ओक इंट्रोडक्शन गुरी तेजकदा। पीजीडीसी मीन्स पोस्ट ग्राड्युएट डिप्लोमा इन कंप्यूटर अप्लीकेशन। ओकेना, अंटे मन कंप्यूटर अप्लीकेशन पोस्ट ग्रैजुएशन प्लस डिप्लोमा चुनाव। पोस्ट ग्रैजुएशन मरी डिप्लोमा चे एला गौरव उठद एला मन को नैपुण्यम अला मन नैपुण्यम पीजीडीसी चे वस्तन। अंदम गवर्नमेंट एला जॉब रिलीज़ कंपलसरी कैंडिडेट से मन को पीजीडीसी चेसी उंटे अंत पोस्ट ग्रैजुएशन चेसी उंटे कंप्यूटर अप्लीकेशन अंत मन दीनला सिस्टम गुरी चला नैपुण्यम उला वर्क इच्छा चयलता सिंपल। ओके ना, इप्ड दीन गुरी टापिक पीजीडीसी टापिक फर्स्ट एमएस ऑफिस उ। एमएस ऑफिस मीन्स माइक्रोसॉफ्ट ऑफिस दाला उसे मेन टापिक एमएस वर्ड एमएस एक्सेल एमएस पावर पॉइंट। ओके ना, ఇప్పుడు దాని గురించి యూజెస్ ఏంటో తెలుసుకుందాం। ఎంఎస్ వర్డ్ యొక్క యూజ్ ఏంటో చూద్దాం। ఇప్పుడు ఇట్ ఇస్ యూజ్డ్ టు క్రియేట్ డాక్యుమెంట్స్ రెజ్యూమ్స్ లెటర్ ప్యాడ్స్ టేబుల్స్. ఓకేనా, ఒక అప్లికేషన్ ఎలాంటి మనం డేటా ఎంట్రీ వర్క్ చేయాలన్నా మొత్తం దేనిలేస్తాం మనం ఎంఎస్ వర్డ్ లేస్తాం। ఇప్పుడు మీ యొక్క బయోడేటా కానీ లేకుంటే రెజ్యూమ్స్ కానీ టేబుల్స్ కానీ బుక్స్ ఏమైనా క్రియేట్ చేయాలన్నా కూడా మనం ఎంఎస్ వర్డ్లో చేసుకుంటాం। సింపుల్ చెప్పాలంటే డేటా ఎంట్రీ వర్క్ మక్కి మక్కి చేసే వర్క్ అంతా దేనిలేస్తాం మనం ఎంఎస్ వర్డ్లో చేస్తాం। ఓకేనా, దీని యొక్క సపోర్టింగ్ ఫైల్ అంటే డాట్ ఫైల్ ఎక్స్టెన్షన్ ఫైల్ ఏంటిది డాట్ డిఓసిఎక్స్. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఏదన్నా మీరు జాబ్కి అప్లై చేశారనుకోండి కంపల్సరీ అక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో మనకు ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతారు। ఓకేనా, వర్డ్లో ఒక పేజ్ని ఏమంటాం డాక్యుమెంట్ అంటాం। నెక్స్ట్ ఇప్పుడు ఎక్సెల్ యొక్క యూజ్ ఏంటో చూద్దాం మనం। ఓకేనా, ఎక్సెల్ దేనికోసం యూజ్ చేస్తాం, ఇట్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ బిల్లింగ్ పర్పస్ అంటే మనం బిల్స్ ఏమైనా తయారు చేయడానికి మనం ఎక్సెల్ యూజ్ చేస్తాం। సింపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఒక వేరోస్లో కానీ ఒక గోడౌన్లో కానీ ఒక షాపింగ్ మాల్లో కానీ మీరు వర్క్ చేసారనుకోండి, సపోజ్ ఒక వాటర్ బాటిల్ అనుకోండి, ఓకే మీరు సేల్ చేసారనుకోండి, ఒక వాటర్ బాటిల్కి 50 రూపీస్ అయితే అలాంటి నేను 10 అమ్ముతే ఎంత అవుతుంది కాస్ట్, లేకుంటే ఇంకా ఎన్ని బాటిల్స్ ఉన్నాయి ఎన్ని సేల్ చేసినాం, లేకుంటే మనకు ఎంత ప్రాఫిట్ వస్తుంది నష్టపోతున్నాము, అవన్నీ మనం క్యాల్కులేషన్ అంతా ఎక్కడ చేస్తాం మనం ఎక్సెల్లో చేస్తాం అనమాట। అమ్మ మళ్ళీ క్యాల్కులేషన్ అంటే మ్యాథ్స్ వస్తుందా అని టెన్షన్ తీసుకోకండి, జస్ట్ ప్లస్ మైనస్ ఇంటూ డివైడర్ సింబల్ తెలిసిన మీరు ఆరామ్సే మీరు ఎక్సెల్లో చేసుకోగలుగుతారు। నేను మీకు అలాంటి నేర్పిస్తా చూద్దాం మనం ముందు ముందు। ఇక దీని యొక్క సపోర్టింగ్ ఫైల్ ఏంటో చూద్దాం, ఎక్స్టెన్షన్ ఫైల్ ఏంటి డాట్ ఎక్సెల్ ఎస్ఎక్స్ అంటే ఎక్సెల్ షీట్ అన్నమాట। దీనిలో ఒక పేజ్ని ఏమంటాం మనం షీట్ అంటాం మనం। నెక్స్ట్ ఇప్పుడు పవర్ పాయింట్ గురించి తెలుసుకుందాం। పవర్ పాయింట్ అంటే ఏంటి, దాని యూజ్ ఏంటో చూద్దాం। ఇట్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ ప్రజెంటేషన్ పర్పస్ అంటే ఇప్పుడు మనం బోర్డు మీటింగ్ కానీ సెమినార్స్ కానీ లేకుంటే ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయనుకోండి, అయితే నేను మైక్ పట్టుకొని చెప్పే కాలం పోయింది కదా, ఒక యానిమేషన్ రూపంలో ఒక ప్రజెంటేషన్ రూపంలో చూస్తే ఈజీగా అర్థమవుతుందిగా, అలాంటి వర్క్ ఎక్కడ ఇస్తాం మనం పవర్ పాయింట్లో ఇస్తాం। సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మీకు టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాగా, ఆ టాపిక్ కూడా నేను తెలియజేస్తున్నాను పవర్ పాయింట్లోనే చేస్తున్నా। ఓకేనా, అలాంటి పవర్ మన ప్రజెంటేషన్ వర్క్ అన్ని తెలియజేస్తాం మనం పవర్ పాయింట్లో చేస్తాం మనం। ఇక దీని యొక్క సపోర్టింగ్ ఫైల్ ఎక్స్టెన్షన్ ఫైల్ ఏముందో చూద్దాం, ఓకే డాట్ పీపీటీఎక్స్. పీపీటీఎక్స్ మీన్స్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటూ। ఓకేనా ఫ్రెండ్స్, ఇట్లా మనకి ఎంఎస్ ఆఫీస్లో ఏమేమి ఉన్నాయి, ఎంఎస్ వర్డ్ వస్తాయి, ఎక్సెల్ ఉంది, పవర్ పాయింట్ ఉంది, చాలా ఉన్నాయి కానీ ఇవైతే మూడు కంపల్సరీ కావాల్సిందే। వర్డ్ దేనికోసం యూజ్ చేస్తాం, డాటా ఎంట్రీ వర్క్ కోసం యూజ్ చేస్తున్నాం, ఎక్సెల్ వచ్చేసి దేనికోసం యూజ్ చేస్తున్నాం మనం క్యాల్కులేషన్ పర్పస్ బిల్స్ ఏమైనా తయారు చేయడానికి ఎక్సెల్ వాడుతున్నాం, ప్రజెంటేషన్ కోసం ఏమి ఇస్తున్నాం పవర్ పాయింట్ వాడుతున్నాం। మీరు అట్లీస్ట్ పీజీడీసీ మొత్తం పర్ఫెక్ట్ నేర్చుకుని ఉంటే కనుక మీరు ఎలాంటి డాటా ఎంట్రీ వర్క్ కానీ లేకుంటే సిస్టమ్ ఆపరేటర్ కానీ ఎక్కడైనా మీ జాబ్స్ ఉన్నా చేసుకోవచ్చు ఆరామ్సే, మీకు 30 to 40,000 సాలరీస్ కూడా ఆరామ్సే తీసుకోవచ్చు। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి। ఓకేనా, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో, బాయ్ బాయ్।